नमस्ते वेलकम टू भारतवर्ष न्यूज मणिपूर विषय में विपक्ष पार्लमेंट आंदोलन चेस्तुन्नायि प्रधान मोदी मात्लाडाल्सिंदे अनि तेल्चेबुतुन्नायि ई क्रममलोने तम पोराट व्यूहान्नि ताजागा मार्चिनट्लु तेलुस्तोंदि ఇప్పటి నుంచి బీజేపీ మంత్రులు ఎవరైనా సరే మాట్లాడే సమయంలో నినాదాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేవలం కొందరు మంత్రులు మాట్లాడే సమయంలోనే సంయమనం పాటించాలని చెప్పేసి కొసమెరుపుగా ప్లాన్ చేసుకున్నాయి. ముఖ్యంగా నితిన్ గడ్కరీ మాట్లాడే సమయంలో నినాదాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. అలానే విపక్షాలు పూర్తిగా సైలెంట్ అయ్యే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు నినాదాలతో పార్లమెంట్ని హోరెత్తించినా ఇకపై శాంతియుతంగానే నిరసన చేపట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. మణిపూర్ విషయంలో కేంద్రాన్ని ఎరకాటంలో నెట్టడమే విపక్షాల లక్ష్యం. సో వెల్ అండ్ గుడ్, కాకపోతే అరిస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ అర్థం కాదు, ప్రజలకి విషయాలు తెలియవు. ఇది తెలుసుకున్నారేమో ఈ నిర్ణయానికి వచ్చారు, వెల్ అండ్ గుడ్. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే వరకు తమ ఆందోళనను వీడే ప్రసక్తే లేదని మరికొంతమంది ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి విపక్షాలు రాజ్యసభలోనూ దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. అంతకుముందు పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగిస్తూ ఉండగా విపక్ష ఎంపీలు మణిపూర్ మణిపూర్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆ కారణంగా సభలో గందరగోళం తలెత్తింది. దీనిపై అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. ఇలా నినాదాలు చేసే వాళ్లకు ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశమే లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో విపక్షాలు విడతల వారీగా వ్యక్తుల వారీగా నినాదాలు చేసేందుకు ఒక అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.